హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లవ్లీ లాగర్స్. టుడే లాగ వచ్చేసి నవరాత్రి కదండి. డే 1 నేను పూజ ఏ విధంగా చేసుకుంటున్నానో అదంతా మీకు షేర్ చేస్తున్నాను. దానికోసం కట్టుపొంగల్ని ప్రిపేర్ చేస్తున్నానండి. మొదటి రోజు నైవేద్యం, దానికోసం పెసరపప్పు బియ్యం నానబెట్టుకున్నాను. 1 కప్పు బియ్యం అయితే మనకు 1/2 కప్ పెసరపప్పు వేసుకోవాలి. తర్వాత కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నానండి. అలాగైతే మనకి బేగ్ అయిపోతుంది కదా, అది ఉడికే లోపల నేను అంతా రెడీ చేసుకుంటున్నాను. పోపు దినుసులు, పోపు దినుసులు నార్మల్గా అండి, మనం మినపప్పు శనగపప్పు అన్నీ ఉంటుంది కదా, సరసావులు జీలకర్ర అవన్నీ, మిరియాలు, కొద్దిగా జీడిపప్పు, కర్రీ లీవ్స్ అవన్నీ తీసుకోవాలి. నెయ్యితోనే దీనితోని పోపు పెట్టాలండి, ఆయిల్ వేసుకోకుండా. అప్పుడే బాగుంటుంది నైవేద్యం. పోపు బట్టే దానికి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక పక్క నెయ్యి వేసుకొని ఇవన్నీ వేయించుకుంటానండి. నేను ఈ సంవత్సరం నార్మల్గానే చేస్తున్నానండి, సింపుల్గా పూజ. అఖండ దీపం, కలశం అవన్నీ ఏవి పెట్టడం లేదు. ఇంట్లో కలిగి నైవేద్యం పెట్టుకొని కుంకుమ పూజ చేసుకొని సింపుల్గా చేసుకుంటున్నానండి. అది కూడా 9 డేస్ అంటే మన ఆడవాళ్ళకి వీలు కాదు కదా, ఎన్ని రోజులు వీలవుతే అన్ని రోజులే చేద్దాం అనుకుంటున్నాను. ఇక దేవుడి దయ, మెయిన్ మన నియమాలతో చేయాలంటే ఉపవాసం ఉండాలి కదండి. ఇవాళ రేపు నేను అస్సలు ఉపవాసం ఉండలేకపోతున్నానండి. దానికోసమే నార్మల్గా నేను అన్నీ తినేస్తానండి, కానీ పూజ మాత్రమే నేను శుభ్రం చేసుకుంటాను. మన ఒంట్లో నొప్పికి లేనప్పుడు చేసుకుని వేస్ట్ కదా. ఉపవాసం ఉంటే చాలు, నాకు చాలా సీరియస్ అయిపోతుందండి, దానికోసమే చేయడం లేదు. నైవేద్యం అంతా ప్రిపేర్ చేస్తాను కదా, ఇప్పుడు దీపాలు పెట్టేసుకుంటాను. కాకపోతే ఈ పూజలో రెడ్ చీరే వేసుకొని పూజ చేయాలి కదండి, మనం రెడ్ పువ్వులు అన్నీ అవన్నీ యూజ్ చేయాలి. దానికోసమే అలా సారీ కట్టించుకున్నానండి. 9 డేస్ నేను ఎన్ని రోజులు పూజ చేస్తే అన్ని రోజులు ఇదే సారీ కట్టుకొని పూజ చేసుకుంటాను. మామూలు బుక్లో ఉంటుంది కదండి ఆచమానం చేయడం అవన్నీ, దాన్ని చూసుకొని నేను చేసుకుంటున్నాను. మనకు నోరు తిరగదు, కాకపోతే మనం వచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ గణపతి పూజ చేసిన తర్వాత దుర్గాదేవి దగ్గర నేను పూజ చేసుకుంటాను. ప్రతి ఇయర్ ఈ ఫోటోయే నేను ఉంచుకుంటానండి. పూజ అయిపోయిన తర్వాత అది దాసేసుకుంటాను, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ అది యూజ్ చేస్తాను. ఈ సొంత ఇల్లు అన్ని లావు ఫోటోలు అంటే మనకు జగ సాదు కదా, దానికోసమే. ప్రతి ఇయర్ అలవాటైంది, మనం ఒక ఇయర్ కూడా మిస్ చేయాలంటే అదొకలా అనిపిస్తుందండి. కాకపోతే పరిస్థితిని బట్టి మనం చేసుకోవాలి కదా, దాని అందుకే నార్మల్గా నేను చేసేసుకుంటున్నాను. విజయవాడ కనకదుర్గ టెంపుల్లోని మనకు ఎలా అవతారాలు చేస్తారో నైవేద్యంలో ఆ విధంగా నేను చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అవతారం ప్రకారంగా మొదటి రోజు బాల త్రిపురసుందరి. యాక్చువల్గా మనకి నవదుర్గాలంటే మనకి శైలపుత్రి దేవి మొదటి రోజు వస్తుందండి. ఆవిడది కూడా కొద్దిగా స్టోరీలు ఉంటాయి దీంట్లోని బుక్లోని, అది కూడా కొద్దిగా చదువుకుంటాను. సాయంత్రం నార్మల్గా మనం దీపం పెట్టుకొని మనకి నైవేద్యం ఏదైనా ఫ్రూట్స్ ఇక్కడ ఉంటే పెట్టుకుంటాను, లేకపోతే లేదు. కానీ కడుగుమాల ఏదైనా సరే నేను చదువుకుంటాను, లలిత సహస్రనామాలనే. ఏదైనా మీకు నోటికి రాకపోతే మనం మామూలుగా వీడియో పెట్టుకొని కూడా మనం అది ప్లే చేసుకొని మనం కూడా చదువుకోవచ్చండి. అలా అయితే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. 9 డేస్ మనం కడుగుమాల చదువుకుంటే చాలా మంచిదండి, చాలా చదవడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది మనకు కడుగుమాల. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. తర్వాత తాంబూలం సమర్పిస్తున్నానండి. తన నైవేద్యం అంతా సమర్పించిన తర్వాత నేను కుంకుమ పూజ చేసుకుంటాను. బాల త్రిపుర సుందరిది అష్టోత్తరాలు నాకు అక్కడ ఉన్నది కదా బుక్, అష్టోత్తరాలు ఈ బుక్ చూసి నేను చదువుకుంటాను. ఈ బుక్లో మొత్తం ఉన్నదండి కలస్థాపన అంతా, మొత్తం నైవేద్యాలు కూడా ఇచ్చేసారు ఈ బుక్లోనే, ఎలా మనం చేయాలి ఏది చేయాలని. ఇప్పుడు అష్టోత్తరాలు నేను చదువుకుంటాను, ఇవి చూసుకొని కుంకుమ పూజ చేసుకుంటాం కదా, మనం ఎన్ని రోజులు వీలవుతా అన్ని రోజులు ఆ కుంకుమ మనం రోజు అదే పెట్టుకుంటే చాలా మంచిది కదా, దానికోసమే. అంతా చదువుకున్న తర్వాత పూజ అంతా ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.